ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ప్రచారం ఎక్కువ జరిగింది, దుష్ప్రచారం ఎక్కువ జరిగింది, దాంతో భయపడ్డ జనం జగన్ని ఓడగొట్టడంలో అది ఒక కీలకమైనటువంటి పాత్ర. నేను అప్పుడే చెప్పా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాని లక్ష్యం ఏంటంటే భూ సమస్యల పరిష్కారం స్థానికంగానే జరిగిపోవడం, నెంబర్ వన్. లోకల్ కోర్ట్స్ లైక్ ఏదైతే అదాలత్ లాంటి వాటి ద్వారా. సెకండ్ ఫేజ్లో ఏకంగా హైకోర్టు పెట్టడం ఒక్కటే అందులో ఉన్న లోపం, తప్పించి మిగతాది లేదు. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, భూదార్ కార్డులు ఇచ్చి, అంటే మీ భూమి మీరు కొనుక్కున్నాక మీ చేతికి ఒక కార్డు ఇస్తే అది డిజిటలైజ్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని అమ్మితే దాంట్లో పార్టీషన్ తప్పించి దాన్ని పేరు మారిపోతుంది. లిటిగేషన్ పెట్టడానికి వీలు లేనటువంటిది, ఎందుకంటే విదేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక వ్యాపారం పెట్టాలంటే, ఒక పరిశ్రమ పెట్టాలంటే ప్రాబ్లం ఏంటంటే, భూమి కొనుక్కున్న తర్వాత ఇంకోటి వచ్చి లిటిగేషన్ పెడతాడు, కోర్టులు వేస్తాడు, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి అయిపోయి వాడు వ్యాపారం పెట్టలేక సంకనాగిపోతున్నటువంటి పరిస్థితి. దాంతో ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలంటే కష్టమైపోతుంది. అందుకని భూ సంస్కరణలు అత్యంత కీలకమైనటువంటిది, ఎవరి భూమి వాళ్ళదే, అది డిజిటలైజ్ కావాలి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అందులో భాగంగా రాష్ట్రాలది కాబట్టి ఆ యాక్ట్ని రాష్ట్రాలకు తీసుకొచ్చింది. అది బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పెడితే దాన్ని నెగిటివ్ ప్రచారం ద్వారా వేరే వెళ్ళిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అదే అంశాన్ని తీసుకొచ్చింది. ఏమని అంటే, డిజిటలైజేషన్, భూముల డిజిటలైజేషన్ పూర్తి చేసి దాన్ని పల్లె ప్రాంతాల్లో కానీ వీటిట్లో పరిష్కరిస్తే ఏకంగా ఒక భారీ ఆఫర్ ఇచ్చింది. వాళ్ళకి వడ్డీ లేని రుణాలు 50 సంవత్సరాలకి ఇస్తామంటూ, ఒకటి కాదు రెండు కాదు 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు అన్నట్టు. రూరల్ అండ్ అర్బన్ ప్రాంతాల భూముల రీసర్వే ఏ రాష్ట్రాలు చేస్తే ఆ రాష్ట్రాలకి 50 ఏళ్ల వరకు వడ్డీ లేని రుణాలు, అదే కదా రీసర్వేనే కదా జగన్ చేయించిస్తానంటున్నటువంటిది శాశ్వత భూ హక్కు చట్టం అన్నటువంటిది. ఇది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వినియోగించుకుంటారు లేదు చూడాలి. ఒకసారి దీని మీద ఆమెందో పార్లమెంట్లో విందాం. ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెవెరల్ ఆఫ్ దీస్ రిఫార్మ్స్ రిక్వైర్స్ కొలాబరేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ అండ్ బిల్డింగ్ కన్సెన్సస్ యాజ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ లైస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్స్ ఫర్ ప్రమోటింగ్ కాంపిటేటివ్ ఫెడరలిజం అండ్ ఇన్సెంటివైజింగ్ స్టేట్స్ ఫర్ ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిఫార్మ్స్ I propose to earmark a significant part of the 50-year interest-free loan. Working with the states, we will initiate the following reforms. Land-related reforms and actions, both in the rural and urban areas, will cover land administration, will cover one, land administration, planning and management, and two, urban planning usage and building bylaws. These will be incentivized for completion within the next 3 years through appropriate fiscal support. Rural land related actions. Rural land related actions will include one, assignment of unique land parcel identification number, UL PIN, or Bhu Aadhaar for all lands. Two, digitization of cadastral maps. 3. Survey of subdivisions. Survey of map subdivisions as per current ownership. 4. Establishment of land registry. And 5. Linking to the farmers registry. These actions will also facilitate credit flow and other agricultural services. Urban land related actions. Land records in urban areas will be digitized with GIS mapping, an IT-based system for property record administration, updating, and tax administration will be established. These will also facilitate improving the financial position of urban local bodies. Bharat Deshamlo Jagan okkade mottamodatidi ధైర్యంగా అమలు చేశాడు. తన దానికి గాను తన అధికారాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ చట్టం చెయ్యండి అని చెప్పి చేయడానికి గాను ప్రోత్సాహం కింద 3 ఏళ్లలోపు ఈ సంస్కరణలను అమలు చేసినటువంటి వాళ్ళకి 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తానంటూ ఇప్పుడు ఎవరైతే నిర్మలా సీతారామన్ చెప్పడం ఇందులో కీలకమైన అంశం.